వెల్కమ్ టు ఆర్ఎస్కే వరల్డ్. ఆర్ఎస్కే వరల్డ్కి స్వాగతం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మొదటి ప్రశ్న, ఇటీవల జరిగిన ఆసియా ఖోఖో ఛాంపియన్షిప్ 2023 పోటీలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్, అస్సాం రాష్ట్రంలో. రెండవ ప్రశ్న, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ గ్రీన్ పోర్ట్ అండ్ షిప్పింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, హర్యానాలోని గురుగ్రామ్లో. మూడవ ప్రశ్న, ఏ మార్గంలో నడిచే బస్సుల్లో ఆన్లైన్ టికెట్ బుకింగ్లో డైనమిక్ ప్రైజింగ్ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయించింది? ఆన్సర్, బెంగుళూరు మార్గంలో. నాలుగవ ప్రశ్న, దేశంలో తొలిసారిగా జెనరిక్ పశు మందుల కేంద్రాలు ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్, ఆంధ్రప్రదేశ్. ఐదవ ప్రశ్న, ఇటీవల కాల్ బిఫోర్ యు డిగ్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆరవ ప్రశ్న, G20 ప్రెసిడెన్స్లో భాగంగా G20 సస్టైనబుల్ ఫైనాన్స్ వర్కింగ్ గ్రూప్ సమావేశంకు ఆతిథ్యం ఇచ్చిన నగరం ఏది? ఆన్సర్, ఉదయ్పూర్. ఏడవ ప్రశ్న, భారత్ 6G విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించి ఏ సంవత్సరానికి 6G కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు? ఆన్సర్, 2030 సంవత్సరం నాటికి. ఎనిమిదవ ప్రశ్న, పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ అవార్డ్ 2021-22 గెలుచుకున్న రాజ్యసభ సభ్యుడు ఎవరు? ఆన్సర్, లింగయ్య యాదవ్, తెలంగాణకు చెందిన వ్యక్తి. తొమ్మిదవ ప్రశ్న, ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా వృక్ష సంపద యోజన పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్, ఛత్తీస్గఢ్. పదవ ప్రశ్న, కొంకన్ 2023 సంయుక్త విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి? ఆన్సర్, భారత్ మరియు ఇంగ్లాండ్ల మధ్య. పదకొండవ ప్రశ్న, బ్రిక్స్ కూటమి యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్యదేశంగా 2023 సంవత్సరంలో చేరిన దేశం ఏది? ఆన్సర్, ఈజిప్ట్. పన్నెండవ ప్రశ్న, శాసనసభలో ఆరోగ్య హక్కు బిల్లునకు ఆమోదం తెలిపిన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్, రాజస్థాన్. పదమూడవ ప్రశ్న, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఎంట్రీని ఎన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి? ఆన్సర్, 9 రాష్ట్రాలు రద్దు చేశాయి. అవి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మేఘాలయ, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, బెంగాల్ రాష్ట్రాలు. పద్నాలుగవ ప్రశ్న, ప్రతిష్టాత్మకమైన ఉమెన్ లీడర్షిప్ అవార్డ్ 2023 ఎవరు కైవసం చేసుకున్నారు? ఆన్సర్, న్యాక్లో సేవలందిస్తున్న శాంతిశ్రీ. దీనిని ప్రముఖ మీడియా సంస్థ హైబిస్ టీవీ ఉమెన్ లీడర్షిప్ అవార్డు ప్రదానం చేసింది. పదిహేనవ ప్రశ్న, ప్రధాని మోడీని ఇంటి పేరుతో దూషించిన కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై 2 జైలు శిక్ష విధించిన కోర్టు పేరు ఏది? ఆన్సర్, సూరత్ కోర్టు. ఇంతటితో ఈ వీడియో క్లోజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.